యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినీ రంగంలో హవా కొనసాగిస్తున్న స్టార్ హీరో. బాహుబలి ఇచ్చిన కిక్కుతో ఎవరికందనంత ఎత్తులో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. కేవలం దక్షిణాది చిత్ర డైరెక్టర్స్ మాత్రమే కాకుండా ఉత్తరాది దక్షులు కూడా ప్రభాస్తో సినిమా చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపిస్తున్న డార్లింగ్ మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే వరుస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న ప్రభాస్ ఇటీవల తన తదుపరి చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం పక్కకు నెట్టేస్తూ భారీ క్రేజ్ అందుకున్న ప్రభాస్ గురించి నెట్టింట్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. ఇప్పటి వరకు మన ఇండియాలో ఏ స్టార్ హీరోకు ఇవ్వనంత రెమ్యునరేషన్ ప్రభాస్కి ఇస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇటీవల తన 25వ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో చేస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ని కూడా ఖరారు చేశారు. ఈ సినిమాను టీ సిరీస్, సందీప్ రెడ్డికి చెందిన నిర్మాణ సంస్థ కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ ఉండబోతున్నట్టు, పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం ప్రభాస్ కళ్ళు చెమ్మగిల్లే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. స్పిరిట్ సినిమాకు ప్రభాస్ ఏకంగా 150 కోట్లు తీసుకుంటున్నాడని ఫిలిం వర్గాల్లో టాక్. ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోలు సైతం 100 కోట్లు మార్కు దాటలేదు. కానీ ప్రభాస్ అందుకు భిన్నంగా ఒక సినిమాకు ఏకంగా 150 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఇక ప్రభాస్ పూజా హెగ్జే జంటగా నటించిన రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సలార్, ఆదిపురుష్ అనంతరం నాగాశ్విన్ దర్శకత్వంలో చేసే సినిమాను పట్టాలెక్కనించనున్నారు.